వెదురు చిగురు గురించినటువంటి మెడిసినల్ వాల్యూస్, దానిలో ఉండేటటువంటి ఔషధ గుణాల గురించి మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ వెదురు చిగురు తినడం వల్ల మన శరీరంలో హృదయ సంబంధ వ్యాధులు రాకుండా తోడ్పడతాయి. దీనిలో ఉండేటటువంటి ఫైటోన్యూట్రియంట్స్ అయినటువంటి ఫినాలిక్ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా శరీరంలో మన హృదయంలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఈ బ్యాంబూ చిగురు అంటే వెదురు చిగురు వల్ల ఈ వెదురు చిగురుల్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల్లో 27 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. చాలా తక్కువ ఫ్యాట్ ఉంటుంది, అంటే ప్రతి 100 గ్రాముల్లో 300 మిల్లీగ్రాములు మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్గా ఉంటుంది, అన్సాచురేటెడ్ ఫ్యాట్గా కూడా ఉంటుంది. అందులో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది, అంతేకాకుండా మనకి తిన్నామనేటటువంటి తృప్తి కలిగిస్తుంది, కడుపులో నిండుగా ఉండే విధంగా చూస్తుంది. అంతేవల్ల దీన్ని ఎక్కువగా వెయిట్ రెడ్యూసింగ్ ఏజెంట్గా, దీన్ని వెయిట్ లాస్లో బాగా ఉపయోగిస్తారు. యాంటీ క్యాన్సర్, దీనిలో ఉండేటటువంటి అమైలైజ్ అనేటువంటి పదార్థం క్యాన్సర్ని తొలగించడంలో, క్యాన్సర్ని నయం చేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క బ్యాంబూ చిగురు, వెదురు చిగురు అనేది మన శరీరంలో ఉండేటటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ని తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇట్ రిలీవ్స్ ద ఇంటెస్టైనల్ వామ్స్ అండ్ పెయిన్స్, అంటే మన కడుపు నొప్పిని, కడుపులో ఉండేటటువంటి పురుగుల్ని తొలగించడంలో, వామ్స్ని తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇది ఒక వూండ్ క్లీన్సర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బ్యాంబూ చిగురు నుంచి తీసినటువంటి రసం వల్ల దాంతో మనం ఏదైనా ఫిజికల్ కట్స్, శరీరంలో ఉండేటటువంటి ఇంజురీస్, తగిలినటువంటి గాయాలకు మనం దీంతో కడగడం వల్ల ఇవిపోతాయి. అంతేకాకుండా బ్యాంబూ జ్యూస్ని తాగడం వల్ల కూడా మనకి శరీరంలో ఉండేటటువంటి, కడుపులో ఉండేటటువంటి అల్సర్స్ తగ్గిపోతాయి. అంతేకాకుండా దీనిలో ఉండేటటువంటి విష పదార్థాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి తత్వం వల్ల దీన్ని పాము కాటుకు లేదా తేలు కాటుకు కూడా మందుగా ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి బ్యాంబూ షూట్ని మనం అనేక రకాలటువంటి పదార్థాలుగా చేసుకొని మనం తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.